रंगारेड्डी जिल्ला चिलुकूरु बालाजी देवालयंलो रंगराजन भक्तुलतो कलिसि ओक महा प्राकार प्रदक्षिणं चेस्तू बंजरेसु डीएवी स्कूल आवरणलो చిన్న పాపపైన అగాయిత్యానికి ఒడిగట్టిన మానవ రూపంలో ఉండే కిరాతకుడిని అతి త్వరలో శిక్షించే విధంగా భగవంతుడు అనుగ్రహించాలని కోరారు. అలాగే తమ కూతురుపైన జరిగిన అగాయిత్యాన్ని తట్టుకోలేకుండా దయనీయమైన స్థితిలో గడుపుతున్న తల్లిదండ్రులను చిలుకూరు బాలాజీ దర్శనానికి పిలిపించి వారికి జటాయు రక్షణ కట్టి ఓదార్చడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్లో విద్యాలయంలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఆడపిల్లలకి సురక్షితమైన వాతావరణాన్ని అందించే విధంగా ప్రతి స్కూల్ యాజమాన్యం చర్యలు చేపట్టాలని సూచించిన రంగరాజన్ సూచించారు. అదే సమయంలో ఇలాంటి అగాయిత్యం మళ్ళీ ఎక్కడ జరగకుండా సమాజంలో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామన్నారు. భయంకరంగా ఉంటుంది, వాడికి శిక్ష మాత్రం సామాన్యం. పుట్టినరోజున వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పద్మావతి తల్లి దండం పెట్టుకున్నా. నా బిడ్డ మనసులో ఏముందో తెలియదు, బాధపడుతుంది, నిద్రపోతుంది, పైకి చెప్పట్లేదు. నాకు అది ఎలాగైనా తెలియాలి తల్లి అని గట్టిగా దండం పెట్టానైతే మండే రోజు ఇంటి రోజు పెట్టింది. ఇది నాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఎవరు కాదు, నేనైతే మీరు నన్ను నేనైతే ఆయన కూడా అనుమానించాడు. మీరు ఏమన్నా అనుకోవచ్చు, నా ఇంట్లో నేను నా భర్త నా పిల్లలే. ఏంటి ఎక్కడ జరుగుతుంది, స్కూల్ అంటే తీసి వాళ్ళు వీళ్ళు ఉంటారు, అసలు అలా ఛాన్సే లేదు. గోవింద గోవింద శ్రీ వెంకటేశ నిర్మల గోవింద 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 ఏ ధైర్యం చిన్న పాపను తీసుకొని మీరు కూడా, నేను మాత్రం చూస్తున్నాను, మీరు ఆవిడ ధైర్యంగా ఉంది, మీరు కొంచెం భయపడుతున్నారు. నా పిల్లలు పెంచినప్పటి నుంచి నా కాళ్ళని చూసుకొని వాళ్ళు ఇద్దరిని ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు. ఆయన ఒక బిడ్డ, నేను ఒక బిడ్డ. కాసేపు నేను తల్లి పాలిస్తే ఆయన డబ్బా పాలి. మళ్ళీ ఆ బిడ్డకి నేను తల్లి పాలంటే మళ్ళీ ఈ బిడ్డకి ఆయన ఇంటి మేము అట్లా చూస్తున్నాం. మేము ఏం భయం లేదమ్మా, ఏం కాదు. స్వామివారికి వాళ్ళు వినాయించే వాళ్ళ శని త్రయోదశి, శని త్రయోదశిలో చిలుకూరులో మీరు అడుగుతారు ఆర్డినరీ డే కాదు. పిలిచినాము ఉన్నాను పవన్ మనం పోదామా అంటే వాళ్ళే వస్తారు ఏర్పాటు చేస్తున్నాం సార్ అన్న. శనివారం ఆదివారం కొంచెం శనివారం ఇవాళ రావాలని నేను కూడా అందుకే ఎలాగైనా సరే కలవాలి. ఇక్కడ ఈ చిలుకూరులో అడుగుతారు, చిలుకూరులో కూడా మేము వాళ్ళు పుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి మొక్కు తీసుకున్నాము. ఎన్ని మొక్కులు గట్టి గట్టిగా పిల్లల్ని నడుస్తున్నా వాళ్ళు అల్లర్ట్ చేస్తుంది. ఫస్ట్ పిల్లలు వాళ్ళకి ఏం తెలిసి అల్లర్ట్ చేస్తున్నారు. అక్కడ ఆయమ్మా ఒకడు వీడు వీడు అడిపోతుంటారు, నా పిల్లలు శిశువు అయితే నువ్వు ఒక క్లాస్ గురువా? అసలు గురువు శిశువులు అనేది ఎవరికైనా ఉందా అండి? మన భారతదేశం మన తెలుగు అయితే మొత్తానికి మర్చిపోయి పరమ భూతులు అంత ఫాస్ట్ తెలుగు వెళ్ళిపోతున్నారు కలిసి. ఈ గురువు శిష్యులు అన్నది కూడా నేను అయితే చెప్తాను అంటే నేను అలవాటు చేశాను ఫస్ట్ 2 ఇయర్స్ తర్వాత. అమ్మ వాళ్ళు ఏం వెళ్ళి వాళ్ళే
వాటర్ పోసి కాళ్ళు కడుక్కొని బయటకు వస్తారు. కాళ్ళు కడగానే లోపలికి కూడా రాదు. అట్లా నేను నేర్పించుకున్నాను. స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగే చెప్పాలమ్మా, చూడండి కాబట్టి వాళ్ళకి కడగదు. ఇంట్లో ప్యాంటు వేసుకోవడం కాక కొంచెం మడతపడి మడతపడి ఏదో ఆయన వేయలేదంటే వేయలేదమ్మా వేయలేదు. మరి వేయలేదా లేకపోతే ఆయన వేయలేదు ఎందుకంటే టైం లేదు. ఒకటి ఎక్కువ చాలా గంటలు గంటలు ఆమె ప్రిన్సిపల్ ముందు పడాల్సింది ఈమెకి. ఆమె ఎంకరేజ్ చేస్తే ఇదంతా జరిగింది. మీలో గోవింద అమ్మవారు ప్రవేశించి గోవింద చేయించింది. ఇంకొకటి అయ్యారు ఎన్నో ఎన్నో ఇంకొకటి మీతో షేర్ చేసుకుంటాను. ఎన్నో రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేశాం. ఏంటి కోరిక అంటే ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఆడవాళ్ళకి అమ్మాయిలకి చిన్న చిన్న అమ్మాయిలకి ఎటువంటి అఘాయిత్యము జరగకుండా రక్షించేటట్టు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి కల్పించాలని మనందరిలో కూడా మగవాళ్ళలో ముఖ్యంగా జటాయు అనేటటువంటి భావన రావాలని. ఎందుకంటే ఈ నరక చతుర్దశి నరకాసురుని చంపింది. ఎందుకు చంపింది? ఆడవాళ్ళని హింసించాడు కాబట్టి చంపింది. అలాంటి దేశం ఇది, నరకాసురుణ్ణి వధించినటువంటి దేశం. ఇవాళ రోజు ఒక నరకాసురుడు లేడు, కొన్ని లక్షల నరకాసురులు ఉన్నారు. గల్లీకి ఒక నరకాసురుడు ఉన్నాడు. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని కాపాడాలి స్వామి అని ప్రార్థిస్తూ ఆ బంజారా హిల్స్ డిఏవి స్కూల్ తల్లిదండ్రులను ఇక్కడ ఆహ్వానించి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నంగా ఒక ప్రదక్షిణం తిరిగాం. ఒక ప్రదక్షిణం ఈక్వల్ టు 11. ఈ 11 ప్రదక్షిణం ఎందుకు? వారికి తొందరలో శిక్ష పడాలి. ఇంకొకసారి అలాంటి ఘట్టం జరగకూడదు. గట్టిగా గోవింద గోవింద అందరు చేతులు జోడించి అందరు చెప్పండి. పోయిన వారము బంజారా హిల్స్ డిఏవి స్కూల్లో జరిగినటువంటి ఒక భయంకరమైన ఘట్టము మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి ఆ ఘట్టం జరిగినటువంటి వాళ్ళు బాధ్యులకి తొందరలో శిక్ష పడాలని చెప్పి ఒక ప్రదక్షిణ అందరం తిరుగుతున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరూ కూడా ప్రార్థించాలి. ఒక ప్రదక్షిణ అందరూ నాతో కలిసి తిరగాలి. భక్తులందరినీ ప్రార్థించాలి.